దీపారాధన కొండెక్కితే అపశకునమా? యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు సమితలతో ఆహుతులు సమర్పిస్తాం. అక్కడ జ్వాల పెరిగితే పాలు కలిపిన నీళ్లు చిలకరించి నియంత్రిస్తారు. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి, భూమిపైన ఔషధుల సాయంతో అన్నరూపంగా ఉన్న ఈ పంచతత్వాలను స్వీకరించి మనిషి ఏర్పడ్డాడు. అగ్ని పెరగడానికి గాలి సాయపడుతుంది. అదే అగ్ని చిన్నదిగా ఉంటే అదే గాలి దాన్ని ఆర్పివేస్తుంది. మనలోని జ్ఞానాగ్నికి దీపం ప్రతీక. అది నిరంతరం వెలుగుతూనే ఉండాలి. అందుకే దీపం ఆరిపోతే అపశకునం అంటారు. గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అనకూడదని పెద్దవాళ్ళు చెబుతుంటారు. దాన్ని రక్షించుకోవడం కూడా మన బాధ్యతే. అయితే అనుకోకుండా జరిగే వాటిని ఎవరూ ఆపలేరు కదా. ఒకవేళ పూజలో దీపారాధన గాలికి కొండెక్కితే నూనె ఒత్తులు మార్చి మళ్ళీ వెలిగించుకోవచ్చు. తప్పేం లేదు, అది అపశకునం కూడా కాదు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి CBC9.news.